ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి నిర్మాణంలో దక్షిణం మరియు పడమర ఎక్కువ ఖాళీ ప్రదేశాలు వదిలిపెట్టవచ్చా, సింహద్వారాలకు సంబంధించి, నిర్మాణాలకు సంబంధించి, వాళ్ళకు సంబంధించి, రేకులకు సంబంధించి అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళు ఒకవైపు ద్వారంలో ఒకవైపు ఉండవచ్చా, వీధి వైపుకే రేకులు వాళ్ళు ఉండాలా, సింహద్వారం వైపుకి రేకులు వాళ్ళు ఉండాలా, అదేవిధంగా పెంపు ఈశాన్యం స్థలంలో నైరుతి మరియు వాయువ్యం మూలల్లో బాత్రూంలు మరియు సెప్టిక్ ట్యాంకులను ఏర్పాటు చేసుకోవచ్చా, దక్షిణం వాళ్ళు ఉన్నటువంటి వీధులకు సంబంధించి, అక్కడ నివసించేటువంటి గృహాలకు సంబంధించి ఎటువంటి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది, ఎల్ ఆకారపు నిర్మాణాలకు స్థలాలకు సంబంధించి నిర్మాణాలు చేయడానికి వీలవుతుందా, నిర్మాణాలు ఏ విధంగా చేసుకోవాలి, నిర్మాణంలో పై భాగాలలో ద్వారాలు ఏర్పాటు చేయవచ్చునా, వాస్తు వీడియోలు చూసి వీక్షకులకు ఏమైనా ప్రయోజనం ఉంటుందా, ఇలాగ మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి విషయాలకు సంబంధించి, సందేహాలకు సంబంధించి సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా నిర్మాణానికి సంబంధించి దక్షిణం మరియు పడమర ఎక్కువ ఖాళీ ప్రదేశాలు విడిచిపెట్టవచ్చా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పడమర ఫేసింగ్కి సంబంధించినటువంటి నిర్మాణం ఆల్రెడీ ఒక 95% కన్స్ట్రక్షన్ అంతా కూడా అయిపోయింది. అయితే క్లయింట్ వచ్చేసరికి ఊరికే నామినల్గా ఒకసారి అప్రోచ్ అవుదాము, ఏదన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే వాటిని మనం తెలుసుకుందాము అన్నటువంటి ఉద్దేశంతో పంపించడం జరిగింది. ఆయన పంపించిన తర్వాత నేను అబ్జర్వ్ చేసినప్పుడు ఈ 49 అడుగుల పొడవు, 24 అడుగుల ఆరు అంగుళాల వెడల్పుకు సంబంధించినటువంటి పడమర రోడ్డు ఫేసింగ్కి సంబంధించినటువంటి ఈ ప్లాన్లో సెట్ బ్యాక్స్లో మిస్టేక్ అనేది జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఉత్తరం వైపు 1 ఫీటే వాళ్ళు సెట్ బ్యాక్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దక్షిణం వైపు అబ్జర్వ్ చేస్తే 2 ఫీట్ ఇవ్వడం జరిగింది. తూర్పు వైపు మీరు అబ్జర్వ్ చేస్తే 3.5 ఫీట్ దాకా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ బాల్కనీకి 3 ఫీట్, తర్వాత ఒక 6 ఇంచెస్ గ్యాప్. తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పడమర వైపు 6 ఫీట్ 6 ఇంచెస్ గ్యాప్ అనేది రావడం జరిగింది. ఈ సెట్ బ్యాక్స్ని అన్నింటిని మనం ఊహించుకొని ఇంటిని ఎక్కడ ఉంది అని చెప్పేసి మనం అజ్యూమ్ చేస్తే ఇల్లు వచ్చేసి కంప్లీట్గా ఈశాన్యం వైపుగా ఉండడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పడమర వైపు సెట్ బ్యాక్ ఎక్కువగా ఉండింది, దక్షిణం వైపు సెట్ బ్యాక్ కూడా ఎక్కువగా ఉండింది. దానివల్ల ఇల్లు అనేది కంప్లీట్గా కూడాను ఈశాన్యం వైపుగా ఉన్నటువంటి ఇల్లు. స్థలంలో ఈశాన్య గృహం ఇది. పెద్ద పెద్ద స్థలాలు తీసుకున్నప్పుడు మనకేమవుతుందంటే ఏదైనా ఒక మూలలో నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఓకే ఈ స్థలంలో ఇది ఆగ్నేయ గృహము లేదంటే నైరుతి గృహము లేదంటే వాయువ్య గృహం అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. చిన్న చిన్న వాటికి సెట్ బ్యాక్స్ వదిలేసుకున్నప్పుడు కూడా మనం అదే విధంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సెట్ బ్యాక్ వదిలేసినటువంటి ఆ డిస్టెన్స్ని బట్టి నిర్మాణం ఎటువైపుగా ఉంది అనేది మనం చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకున్నప్పుడు ఈ గృహం వచ్చేసరికి ఈశాన్య గృహం అయినటువంటి సిచ్యువేషను. మనకి ఈశాన్య గృహానికి సంబంధించి గృహస్థులకి ఆశించిన ఫలితాలు ఉండవు, వంశ వృద్ధి ఉండకపోవడం, అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి వాటికి ఖచ్చితంగా మనం ప్రథమంగానే నిర్మాణ దశలో కాకుండా పేపర్ మీద ప్లాన్ ఉన్న దశలోనే వీటికి సంబంధించి అన్ని చెక్ చేపించుకోవాలి. అలా కాకుండా మొత్తం నిర్మాణం పూర్తి అయిపోయిన తర్వాత లాస్ట్లో నామినల్గా ఏదో చూచుకుందాం అని చెప్పేసి మీరు అనుకున్నట్లయితే అప్పుడు నిర్మాణాన్ని మనం ఏమి చేయలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే ప్లాన్ తీసుకునేటువంటి క్రమంలో ఇంజనీర్ దగ్గర కావచ్చు, ఇంకెవరి దగ్గర కావచ్చు, మేస్త్రి దగ్గర కావచ్చు, మీ సొంతగా కావచ్చు, ఆ డ్రాయింగ్ చేయించుకున్నప్పుడు, డ్రాయింగ్ తీసుకున్నప్పుడు, ఆ డ్రాయింగ్ని మీరు అనుకున్నప్పుడు ఒకసారి ఒక సెకండ్ ఒపీనియన్ కింద కావచ్చు లేదంటే ఫస్ట్ ఒపీనియన్ కింద కావచ్చు
మీ లోకంలో ఉండేటువంటి ఎవరైనా ఒక సిద్ధాంతి గారిని, మీకు తెలిసినటువంటి సిద్ధాంతి గారిని ఆ ప్లాన్ పంపించి లేదంటే ఆ ప్లాన్ చూపించి ఏవైనా మిస్టేక్స్ ఉన్నాయా అని చెప్పేసి అడగండి. తద్వారా నిర్మాణం స్టార్ట్ కాకముందు మనకి ఆ పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి అప్పుడు చేర్పులు మార్పులు చేసుకోవచ్చు, ప్లానింగ్లో నిర్మాణాన్ని పూర్తి చేసుకోవచ్చు. అలా కాకుండా నిర్మాణం అంతా పూర్తి అయిపోయిన తర్వాత అప్రోచ్ అయితే మాత్రం ఎటువంటి ఉపయోగం ఉండదు. వీటికి సంబంధించి యంత్రాలు కావచ్చు, ఇంకా కొన్ని రకాలైనటువంటి సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అయినప్పటికీ వాటి యొక్క ఫలితాలు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా ఈ దోషాన్ని బ్యాలెన్స్ చేస్తాయి అని చెప్పేసి మనం అనుకోవడానికి కూడా లేదు. కొన్ని సందర్భాల్లో కొంతవరకు మనం చేసుకునేటువంటి రెమెడీస్ దోష తీవ్రతలకు సంబంధించి బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో కొంతకాలం మాత్రమే ఆ దోష తీవ్రతని బ్యాలెన్స్ చేసి తర్వాత మరలా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ కావచ్చు, ఆ దుష్ప్రభావాలు కంటిన్యూ అవ్వడం కావచ్చు జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీటన్నిటికి సంబంధించి ముందుగానే మీరు సరైనటువంటి ఆలోచన తీసుకున్నట్టయితే, ప్లాన్ పేపర్ మీద ఉన్న దశలోనే మీరు మంచి ఆలోచన తీసుకున్నట్లయితే ఇబ్బందులు లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత రేకులకు సంబంధించి, వాల్కు సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే తూర్పు ఫేసింగ్కి సంబంధించినటువంటి ఒక గృహము, రేకులంతా కూడాను ఉత్తరం వైపుగా వాల్ చేయడం జరిగింది ఇంటికి సంబంధించి. పంచకు వచ్చేసరికి, షేడ్కి వచ్చేసరికి తూర్పు వైపుగా వాల్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఎప్పుడు కూడా మనం నిర్మాణంలో వాల్ తీసుకునేటువంటి క్రమంలో ఈ స్లాబ్స్ కావచ్చు, లేకపోతే రేకులు కావచ్చు, పెంకుటిల్లు కావచ్చు, ఇవన్నీ తీసుకునేటప్పుడు నిర్మాణానికి సంబంధించి దోషంగా లేకుండా తీసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకవైపు తూర్పు ఒకవైపు ఉత్తరం అలాగ ఉండకూడదు. ఏదైనా కంప్లీట్గా ఆ నిర్మాణం తీసుకునేటప్పుడే రోడ్డుకి అవకాశం ఉండింది, ప్రాబ్లం లేదు, అప్పుడు మొత్తం రేకులన్నీ కూడా తూర్పు వైపే వేయాలి. ఒకవేళ మీ పేరుకు సరిపోలేదని చెప్పేసి ఉత్తరం సింహద్వారం పెట్టుకున్నారు, అప్పుడు మీరు రేకుల యొక్క వాలును ఉత్తరం వైపు తీసుకోవచ్చు, లేదంటే స్లాబ్ యొక్క వాలును ఉత్తరం వైపు తీసుకోవచ్చు, దానికేం ప్రాబ్లం లేదు. లేదు అని అంటే సింహద్వారాన్ని బట్టి అయినా సరే మీరు వాటిని చేసుకోవాలి. అలా కాకుండా ఒకవైపు ఒకలాగా ఒకవైపు ఒకలాగా చేసుకున్నట్లయితే అది అంత మంచి ఫలితాలను అయితే ఇవ్వదు. కాబట్టి ఈ విధంగా ఎప్పుడు చేయకండి. ఆ ఇల్లు చూడటానికి కూడాను అందవిహీనంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. చూడగానే మనకు అంత పాజిటివ్ వైబ్ కూడా కనిపించదు ఇట్లాంటి హౌసెస్లో. కాబట్టి ఈ రేకులకు సంబంధించి వాల్ కావచ్చు, స్లాబ్కు సంబంధించినటువంటి వాల్ కావచ్చు, పెంకుటిల్లు కావచ్చు, లేదనంటే మీరు ఏదైనా సరే నిర్మాణం తీసుకున్నప్పుడు ఆ వాళ్ళు తీసుకునేటువంటి క్రమంలో ఒక యూనిఫామ్గా మనం దాన్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నించాలి. రోడ్డు రిఫరెన్స్ అన్నా తీసుకోండి, లేదంటే సింహద్వారాన్నైనా సరే రిఫరెన్స్గా తీసుకోండి, లేదు మీ పేరును బట్టి ఎక్కడ ఎటువైపైనా సింహద్వారం వస్తే అటువైపైనా సరే మీరు ఆ వాళ్ళని తీసుకోండి. ఆ స్ట్రక్చర్ అనేది డిస్టర్బెన్స్ లేకుండా చూడటానికి ఎంతో కొంత ఇబ్బంది లేకుండా ఉండేలాగా ప్రయత్నం చేయండి. అంతే తప్పితే ఈ విధంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిర్మాణం చేసుకోవడానికి ప్రయత్నం చేయకండి. తర్వాత పెంపు ఈశాన్యం స్థలంలో వాయువ్యము మరియు నైరుతి భాగాల్లో బాత్రూంలు మరియు సెప్టిక్ ట్యాంకులు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం విజిటింగ్ చేసినటువంటి హౌస్కు సంబంధించి ఇలాగ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా హౌసు ఇలాగ నార్త్ ఈస్ట్ పెరిగిపోయింది. ఉత్తరం ఫేసింగ్కి సంబంధించినటువంటి హౌస్ ఇది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇదంతా వీరి యొక్క ఎక్స్టెండెడ్ నార్త్ ఈస్ట్ సైట్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇదంతా కూడాను రోడ్డు సైడ్ నుంచి మనం ఫోటో తీసుకున్నాము. డ్రాయింగ్ రూపంలో ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రధాన గృహం వచ్చేసరికి ఇదంతా ప్రధాన గృహం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది ప్రధాన గృహము. ఇది వచ్చేసి మీకు ఏదరు ఫోర్ట్కో కావచ్చు, పంచ్ కావచ్చు వాళ్ళు వాడుకుంటున్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇదంతా స్టార్టింగ్లో వారికి ఉన్నటువంటి పంచ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇలాగ స్థలం మొత్తం కూడాను నార్త్ ఈస్ట్ పెరిగిపోయింది. ఇంటిని మనం రిఫరెన్స్ చేసుకొని చూసుకున్నప్పుడు ఇదంతా కూడాను నార్త్ ఈస్ట్ ఇలాగా పెరిగిపోయింది. ఇదంతా ఎక్స్టెండెడ్ నార్త్ ఈస్ట్. ఈ ఎక్స్టెండెడ్ నార్త్ ఈస్ట్లో ఇక్కడ వీరు నైరుతి భాగంలో బాత్రూమ్లు వేశారు, ఇక్కడ వచ్చేసరికి వాయువ్యం భాగంలో
సెప్టిక్ ట్యాంక్ తీశారు. నేను ఇదంతా కూడాను స్ట్రక్చర్ కరెక్ట్గా లేదు, ఇవన్నీ తీసివేయాలండి, మీకు నిర్మాణం అంత ఉపయోగకరంగా లేదు, ఇందులో మీరు ఎంత కాలం ఉన్నా కానీ మీరు ఆశించినటువంటి ఫలితాలు ఉండవు అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. లేదండి, మేము కట్టుకున్న తర్వాత కొంతకాలం బాగానే ఉన్నాము, ప్రాబ్లం ఏం లేదు, కొద్దిగా రీసెంట్ టైమ్స్ నుంచే ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులను వారు ఫేస్ చేయడం జరుగుతుంది. ఇంకోటి నేను వారికి చెప్పినటువంటి విషయం ఏంటి అనంటే, మానసికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని చెప్పేసి కూడా అడగడం జరిగింది. ఆయన ఆరోగ్యరీత్యా ఏ ప్రాబ్లమ్స్ లేవండి, వీఆర్ ఆల్ వెల్ అండ్ గుడ్ అండి, పిల్లలకు కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి, లేడీస్కి కానివ్వండి, ఎవరికి ఏ ప్రాబ్లం లేదండి, కానీ ఇంటి యజమానురాలకు మాత్రం సైకలాజికల్గా ప్రాబ్లం కావచ్చు, గాలి పట్టిందని చెప్పేసో లేదంటే ఇలాగ కొన్నిసార్లు ప్రవర్తిస్తూ ఉంటుందండి, చాలా ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఎక్స్టెండెడ్ నార్త్ ఈస్ట్లో మొత్తం పెరిగినటువంటి ఈశాన్య భాగంలో ఈ బాత్రూమ్లు, సెప్టిక్ ట్యాంకులు ఇవన్నీ ఉండడం కారణం చేత వారికి ఈ ప్రాబ్లమ్స్ అనేది ఉండడం జరిగింది. ప్రధానంగా మానసికంగా ఇబ్బందులకు గురి కావడం. నేను ఆయన అడిగినటువంటి ఇంకొక విషయం ఏంటి అనంటే, ఎవరికైనా బ్రెయిన్ ట్యూమర్స్ కానీ లేదు అనంటే బ్రెయిన్ ఇంజ్యూరీస్ కానీ యాక్సిడెంట్స్ కానీ ఏమన్నా జరిగాయని చెప్పేసి కూడా అడగడం జరిగింది. ఆయన మాత్రం ఏం లేవంటే అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, కేవలం ఆర్థికంగా బాగా ఇబ్బంది పడుతున్నాము, డే బై డే ఇబ్బంది పడుతున్నాము, అది కూడాను కొంతకాలం నుంచి మేము అబ్జర్వ్ చేస్తున్నాము, ప్రీవియస్గా ఏ ప్రాబ్లం లేదండి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన చెప్పినటువంటి ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటి అనంటే, ఇంటి యజమానురాలకు సంబంధించి మానసికమైనటువంటి సమస్య అది మొదటి నుంచి ఉందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దానికి గల కారణం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈ పెంపు ఈశాన్యంలో మెట్లు, బాత్రూమ్లు, అదేవిధంగా సెప్టిక్ ట్యాంకు ఇవన్నీ ఉండడం వల్ల అటువంటి ఇంకా యాక్చువల్గా వీరికి చాలా తీవ్రమైనటువంటి ప్రాబ్లమ్సే ఉండాలి, కానీ ఆర్థిక పరంగా అదేవిధంగా యజమానురాలకి మానసికంగా ఇబ్బంది తప్పితే మిగిలినటువంటి ప్రాబ్లమ్స్ లేవు. కాబట్టి ప్లానింగ్లో చేసుకునేటప్పుడు ఇటువంటి స్థలాలు ఎంపిక చేసుకొని నిర్మాణాలు చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం ప్లానింగ్స్ చేసుకోవాలి. ఇవి అన్నదమ్ములకు సంబంధించి ఈ విధంగా వారు పంపకాలు చేసుకోవడం, ఆ పంపకాలు చేసుకున్న తర్వాత వారికి నచ్చినట్టుగా కట్టుకోవడము ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అదే ఇదే ఎల్ షేప్కి సంబంధించి ఈ టోటల్ సైట్కి సంబంధించి కరెక్ట్గా కట్టుకున్నట్లయితే స్క్వేర్ చేసుకొని ఈ విధంగా నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నట్లయితే బాగుండేది, ఈ పెరిగినటువంటి స్థలాన్ని అంతా వదిలేస్తే సరిపోయేది. అలా కాకుండా నిర్మాణాన్ని ఇలా పూర్తి చేసుకున్నారు కాబట్టి ఈ పెరిగినటువంటి నార్త్ ఈస్ట్ మొత్తాన్ని వదిలేసేసి ఉన్నటువంటి 27 పదంగుళాలు, 29 ఆరంగుళాల్లోనే ఇక్కడ మొత్తం కంప్లీట్ ప్లాన్ అంతా తీసుకొని ఇదంతా ఓపెన్ క్యారిడార్ కింద వదిలేసినట్లయితే పోయేది. అక్కడ ఎటువంటి బాత్రూంలు కానివ్వండి, సెప్టిక్ ట్యాంకులు కానివ్వండి, మెట్లు కానివ్వండి ఇవన్నీ లేకుండా చేసుకున్నట్లయితే పోయేది. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో వాళ్ళు ప్లాన్ తీసుకున్నప్పుడు ఇదంతా ఒక స్క్వేరు, అదేవిధంగా ఇదంతా ఒక స్క్వేరు, కాబట్టి ఇక్కడ ఈ పెంపు స్థలానికి సంబంధించి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నైరుతిలో బాత్రూమ్ పెట్టాము, వాయువ్యంలో పెట్టాము అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవ్వడం జరిగింది. ఈ విధంగా చేయడం వల్ల గృహస్థులకి ఇబ్బందులు అయితే ఉంటాయి, వీరికి అదృష్టవశాత్తు చాలా తక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు, అదేవిధంగా ఆరోగ్యపరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, యజమానురాలకి మానసికంగా ఒక ప్రాబ్లం అనేది ఉండడం జరిగింది. ఇంతకంటే తీవ్రమైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినటువంటి వారిని కూడా నేను చూడడం జరిగింది. ఇలాగా పెంపు ఈశాన్యాల్లో బాత్రూమ్లు, సెప్టిక్ ట్యాంకులు పెట్టుకున్నటువంటి వారికి సంతానం, మగ సంతతి లేకుండా, వంశం అనేది లేకుండా పోయినటువంటి సిచ్యువేషన్స్ కూడా నేను చూడటం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పెంపు ఈశాన్యాలలో బాత్రూమ్స్, మెట్లు, సెప్టిక్ ట్యాంకులు ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయకండి. అలా చేశారంటే మాత్రం మీకు ప్రాబ్లమ్స్, ఈ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మాత్రం ఖచ్చితంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. తర్వాత దక్షిణం వాల్ ఉన్నటువంటి వీధికి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక హౌస్ తూర్పు ఫేసింగ్కి సంబంధించినటువంటి హౌస్ ఇదంతా.
మీరు అబ్జర్వ్ చేస్తే ఇలాగ దక్షిణం వైపుగా ఇదంతా వెంచర్ అంతా వాల్ ఉండడం జరిగింది. ఇది యాక్చువల్గా ఒక వెంచర్లో సైట్, ఇదంతా ఒక వెంచరు. ఈ వెంచర్లో ఉన్నటువంటి హౌస్ అన్నమాట ఇది. ప్రీవియస్గా నాకు తెలిసినటువంటి వాళ్ళు ఈ వెంచర్ గురించి చెప్పారు, అందులో స్థలం తీసుకోవచ్చా లేదా అని చెప్పేసి ఒకసారి అడగడం జరిగింది. ఒకసారి వెంచర్ నాకు కరెక్ట్గా ఐడియా లేదు, చూసిన తర్వాత నేను మీకు సజెస్ట్ చేస్తానులేండి అని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది. నేను వేరే ఒక పని మీద అలాగ వెళ్తూ ఉన్నప్పుడు ఆ వెంచర్ చూడడం జరిగింది. వెంచర్ చూస్తే మొత్తం దక్షిణం వైపు వాల్ ఉండడం జరిగింది. అదేవిధంగా కొంత దూరంలోనే దక్షిణం వైపు ఒక కెనాల్ కూడా ఉండడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దక్షిణం వైపు వాల్ ఉన్నటువంటి ఇళ్ళు కావచ్చు, ఇక్కడ వెంచర్ కాబట్టి ప్రాబ్లం ఇంకొద్దిగా ఎక్కువగా ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది. ఈ టోటల్ స్థలంలో పడమర మరియు దక్షిణము నైరుతి అలాగ మొత్తం ఈశాన్యం అంతా మెరకగా ఉండి నైరుతి అంతా కూడా డౌన్గా ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈశాన్యం అంతా హైట్లో ఉంది, రైజ్లో ఉంది, మిగిలిన ప్లేస్ అంతా కూడాను డౌన్లో ఉండడం జరిగింది. ఎటైతే ఎక్కడైతే మనకి రైజ్ ఉండాలో అక్కడేమో స్లోప్ ఉంది, ఎటువైపు అయితే స్లోప్ ఉండాలో అటువైపు మనకి రైజ్ ఉండడం జరిగింది ఈ వెంచర్లో. ఇక్కడ మనకు ఉండేటువంటి ఫలితాలు ఏంటి అని అంటే, ఇక్కడ ఉండేటువంటి గృహస్థులకి ఈ దక్షిణం వైపు వీధి ఉన్నటువంటి వారికి, దక్షిణం వాలు ఉన్నటువంటి వారికి సంబంధించి ఉండేటువంటి ప్రాబ్లమ్స్, మృత్యు భయం అనేది ఉంటుంది. ఈ టోటల్ వెంచర్కి సంబంధించి వీరికి మృత్యు భయం ఉంటుంది. కలహాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ధన హాని, పుత్ర నాశనము, పుత్ర హాని ఇటువంటి వాటికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. పడమర వైపు వాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్త్రీలకి అనారోగ్యాలు కావచ్చు, స్త్రీల వల్ల వివాదాలు కావచ్చు, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. పురుషులకు అపకీర్తి రావడం కావచ్చు, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నన్ను ఎవరైతే సజెషన్ అడిగారో ఆయనకి నేను వెంటనే ఈ వెంచర్లో తీసుకోవద్దండి, అవసరమైతే ఏదైనా అడ్వాన్స్ ఇస్తే వదిలేసేయండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా ఈ స్థలాలు ఎంపిక చేసుకునేటువంటి క్రమంలో, వెంచర్లో స్థలాలు తీసుకునేటువంటి క్రమంలో రోడ్ల యొక్క వాలు కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి. లేదు అందరి ఇళ్లతో పాటు మనము ఉంటున్నాము దానికేం ప్రాబ్లం లేదని అనుకుంటే మాత్రం మీరు తీసుకోండి. అలా కాకుండా పర్టికులర్గా వెంచర్స్కి మాత్రం నేను చెప్తున్నాను. ఖచ్చితంగా ఆ వెంచర్ ఏమవుతుంది అంటే ఒక లిమిటెడ్ వెంచర్స్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ వెంచర్ చిన్నదే, పెద్ద వెంచర్ ఏం కాదు. మొత్తం కలిపి కూడాను ఒక 2 ఎకరాల్లో లేదంటే 1 ఎకరంన్నరలో ఉండేటువంటి వెంచరే. మొత్తం వెంచర్ అంతా కలిపి మొత్తానికి ప్రహరీ కూడా పెట్టారు, ఎంట్రన్సెస్ పెట్టారు. వీటి వల్ల ఏమవుతుంది అని అంటే ఈ ప్రహరీలు, ఎంట్రన్స్ గేట్లు ఇవన్నీ రావటం వల్ల ఒక ఇంటికి సంబంధించి ప్రహరీలో మనం ఎటువంటి ఫలితాలు అయితే చూస్తూ ఉంటామో ఈ వెంచర్ మొత్తానికి సంబంధించి కూడా అటువంటి ప్రభావాలు పర్టికులర్గా ఉంటూ ఉంటాయి. అదే ఇదంతా కూడాను మామూలుగా ఎవరి ఇండిపెండెంట్ హౌసెస్ వారివి, ఎటువంటి కాంపౌండ్స్ లేవు, వీధిలో అందరితో పాటు మనం కూడాను ఆ స్థలం తీసుకోవడం లేదంటే ఆ హౌస్ తీసుకొని ఉండడం జరుగుతుంది అని అంటే దానికి అంత పెద్ద ప్రాబ్లం లేదు. కానీ పర్టికులర్గా మనం బౌండరీస్ చేసుకొని ఉన్నటువంటి ల్యాండ్లో లేదంటే వెంచర్లో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి, స్లోప్స్ ఖచ్చితంగా చూసుకోవాలి. భవిష్యత్తులో ఇటువంటి వెంచర్స్లో దొంగతనాలు జరగచ్చు, మర్డర్స్కి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. మీకు ఎప్పుడైతే నైరుతి స్లోప్ ఉంటుందో, నేను కొన్ని కేసెస్లో అబ్జర్వ్ చేయడం జరిగింది, కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్లో అబ్జర్వ్ చేయడం జరిగింది, దొంగతనాలతో కూడినటువంటి మర్డర్స్కి సంబంధించినటువంటి కొన్ని విషయాలు నేను గమనించడం జరిగింది. కాబట్టి వీటికి సంబంధించి స్థలాలు ఎంపిక చేసుకునేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించుకోండి. చిన్న చిన్న వెంచర్స్, ఈ కాంపౌండ్స్ ఇవన్నీ వచ్చినప్పుడు అంటే ఒకసారి చెక్ చేసుకోండి. పెద్ద పెద్ద వెంచర్స్ వచ్చి అవి ఉన్నప్పుడు మళ్ళీ దానికి అంత పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇండిపెండెంట్ హౌసెస్కి మధ్యలో, హౌసెస్కి మధ్యలో ఉండే వాటికి కూడా అంత పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. రోడ్డు వాళ్ళకు సంబంధించి అంత మనం పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ ఒక లిమిటెడ్ బౌండరీస్లో ఉండేటువంటి వెంచర్స్కి సంబంధించి మనం కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. తర్వాత పై భాగాలలో ద్వారాలు ఏర్పాటు చేసుకోవచ్చా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక అపార్ట్మెంట్కి సంబంధించి, ఫ్లోర్కి 4 ఉండేటువంటి అపార్ట్మెంట్కి సంబంధించి 1 ఆఫ్ అవర్ క్లయింట్ మన సబ్స్క్రైబరు 2 తీసుకున్నారు. పక్క పక్కన ఉన్నటువంటి 2 తీసుకొని పడమర ఫేసింగ్కి సంబంధించినటువంటి ఫ్లాట్స్ తీసుకొని మొత్తం ఒకటేగా ఆయన తీసుకోవడం జరిగింది. నిర్మాణం మొత్తం ఆయనకి సఫిషియంట్గా సరిపోయేలాగా ఒక 3 BHK ఆయన మొత్తం చేంజెస్, మాడిఫికేషన్స్ చేసుకోవడం జరిగింది.
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ద్వారం వచ్చేసి వాయువ్యం వైపు కంటే కూడాను నైరుతి వైపుగా ఉన్నటువంటి సిచ్యువేషన్. జనరల్గా పడమర వైపు వాటికి సంబంధించి, ఉత్తరం వైపు వాటికి సంబంధించి పై భాగాల్లో ద్వారాలు ఉండద్దు అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. పడమర వైపు ఉత్తరం వైపే కాదు, దక్షిణం వైపు కావచ్చు, లేదంటే తూర్పు వైపు కావచ్చు. ఇక్కడ పడమర వైపుకి వచ్చేసరికి పై భాగం అంటే నైరుతి, దక్షిణం వైపుకి పై భాగం అంటే నైరుతి, తూర్పు వైపుకి పై భాగం అంటే ఆగ్నేయం, ఉత్తరం వైపుకి పై భాగం అంటే వాయువ్యం. ఈ విధంగా వద్దు అని చెప్పేసి అందరికీ జనరల్గా తెలిసినటువంటి విషయం. కాకపోతే అక్కడ ఉన్నటువంటి డిగ్రీస్ ఏంటి, ప్లానింగ్ ఎలాగొస్తుంది, పొడవు వెడల్పులు ఎలాగున్నాయి హౌస్కు సంబంధించి, ఇవన్నీ ఎవరు అబ్జర్వ్ చేయరు. జనరల్గా బేసిక్గా వాళ్ళు ఫాలో అయ్యేటువంటి నియమం ఏంటి అంటే పై భాగాల్లో ద్వారం వద్దు. ఈ క్లయింట్ మనల్ని ప్రీవియస్గా ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు అప్రోచ్ అయ్యారు, కాకపోతే అప్పుడు నేను చెప్పినటువంటి ఫీజుకి సంబంధించి ఆయన అంత విల్లింగ్గా లేక వదిలేసేసారు. కాకపోతే మన వీడియోస్ అన్నీ కంప్లీట్గా చూసి ఆ ప్లానింగ్ అంతా ఆయన డిజైన్ చేసుకున్నారు. పిల్లర్స్ కావచ్చు, ప్లింత్ ఏరియాకి సంబంధించి కావచ్చు, రెండు ఫ్లాట్స్ కలిపి వచ్చినప్పుడు ఆ SFT ఏదైతుందో దాన్ని అంతా కూడాను యాజ్ పర్ డిగ్రీస్ ఆయన మొత్తం చేసుకున్నారు. కానీ ఒక ద్వారం విషయం దగ్గర మాత్రం కొంత సందిగ్ధంలో ఉండిపోయారు. అక్కడ వాళ్ళు లోకల్గా ఉండేవాళ్ళు కావచ్చు, వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు, ఎందుకని ఇటువైపు నువ్వు సగం నుంచి పైన ద్వారం పెట్టావని చెప్పేసి ఆయన్ని కొద్దిగా ఇబ్బందికి గురి చేసినటువంటి పరిస్థితి. దానికోసం ఒక్కసారి కన్ఫర్మేషన్ తీసుకుందాం అన్నటువంటి ఉద్దేశంతో ప్లాన్ని నాకు వాట్సాప్ చేసి ఆయనకున్నటువంటి డౌట్స్ అనేది అడగడం జరిగింది. ఆన్లైన్లో కన్సల్టేషన్ తీసుకోవడం జరిగింది. నేను ఆ వెంచర్కి సంబంధించి ఆయన డిగ్రీస్ కూడా అడిగాను, ఆ ప్లాన్కి సంబంధించిన డిగ్రీస్. ఆ డిగ్రీస్ అడిగినప్పుడు 100 డిగ్రీస్ ఉంటుందండి అని చెప్పేసి చెప్పారు. మొత్తం ప్లాన్ మొత్తం అబ్జర్వ్ చేసి నేను కొన్ని సజెషన్స్ ఇచ్చాను, వార్డ్రోబ్స్కి సంబంధించి, బెడ్ డైరెక్షన్స్కి సంబంధించి, కొన్నిటికి సంబంధించి ఆయనకి నేను డైరెక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది, సజెషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ బ్లూ కలర్ లైన్ ఏదైతే ఉందో ఇది టోటల్ ఫ్లాట్కి సెంటర్, వెడల్పులో సగభాగం, ఇది సగభాగం నుంచి పై భాగంలోకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ద్వారం వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ద్వారం వచ్చేసరికి 270 డిగ్రీల్లో పడమరలో రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి ఈ ద్వారం యొక్క ఫలితాలు మంచిగా ఉంటాయా చెడుగా ఉంటాయంటే ఖచ్చితంగా పాజిటివ్గానే ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఈ ద్వారం కంప్లీట్గా పుష్పదంత ప్లేస్లోకి, 4వ ప్లేస్లోకి వచ్చినట్లయితే వాటి యొక్క ఫలితాలు ఇంకా ఆశాజనకంగా ఉంటాయి, చాలా బాగుండడానికి అవకాశం ఉంటుంది. వరుణ ప్లేస్లోకి ఇక్కడ ద్వారం రావడం వల్ల కొంత డిసడ్వాంటేజెస్ కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. అప్పటికే ఈ ద్వారాన్ని ఈ విధంగా పెట్టినందుకే చాలా ఇబ్బందికి గురి చేసినటువంటి పరిస్థితి ఆయన్ని. కాబట్టి పై భాగాల్లో ద్వారాలు పెట్టుకోవడానికి ఏం ప్రాబ్లం లేదు, పడమర వైపు ఉత్తరం వైపు పై భాగాల్లో ద్వారం పెట్టుకోవచ్చు. పై భాగాల్లో అంటే పడమర వైపు పై భాగంలో అంటే పుష్పదంతాలు వస్తుంది, లేదు అంటే సుగ్రీవాలు వస్తుంది. ఉత్తరం వైపు పై భాగంలో ద్వారాలంటే ముఖ్యాలు రావడం జరుగుతుంది, లేదంటే బల్లాట ప్లేస్లో ద్వారాలు రావడం జరుగుతుంది. కాబట్టి అవి మనకి మంచి ద్వారాలే, ఎటువంటి ప్రాబ్లం లేదు. మనం వీటన్నిటికి సంబంధించి చెక్ చేసినప్పుడు కూడాను యాజ్ పర్ డిగ్రీస్ చెక్ చేసినప్పుడు, ఈ డిగ్రీస్ని ప్లాన్లో ఇన్సర్ట్ చేసి చూసినప్పుడు, అప్లై చేసి చూసినప్పుడు కూడాను వాటి యొక్క ఫలితాలు మనకి పాజిటివ్గానే ఉండడం జరిగింది, ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. తర్వాత వాస్తు వీడియోలు చూసి ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. రీసెంట్ టైమ్స్లో ఒక అతను నాకు వాట్సాప్ చేశారు, ఏదో ఒక డౌట్ ఉంది అని చెప్పేసి వాట్సాప్ చేశారు. ఆయన యొక్క నిర్మాణం అనేది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. వీడియోస్ చూసి చూసి ఆయన ఏం చేశారంటే ఆయన యొక్క ప్లానింగ్కి సంబంధించి మొత్తం ఈ విధంగా డిగ్రీస్ని అప్లై చేసుకోవడం జరిగింది. సెంటర్ తీసుకొని సెంటర్ నుంచి మొత్తం అప్లై చేసుకున్నారు. కాకపోతే రెమెడీస్ ఏం చేసుకోవాలి ఏంటి అనేది ఆయన ఇంకా నన్ను ఎటువంటి సజెషన్స్ అడగలేదు. దానికి కారణం ఏంటంటే ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోమంటే ఆయన ఎటువంటి రిప్లై ఇవ్వలేదు. ఆయనకున్నటువంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో పర్లేదు నాకు షేర్ చేశారు, కానీ ఆ డౌట్స్ని నివృత్తి చేసుకోవడానికి ఇంత ఛార్జ్ అవుతుంది అని అంటే అతని నుంచి ఇంకా రెస్పాన్స్ లేదు. కాకపోతే ఇక్కడ ఒక మంచి విషయం ఏంటి అని అంటే అతను సొంతగా డ్రాయింగ్ చేసుకొని డిగ్రీలను ఈ విధంగా మొత్తం ప్లాన్కి అప్లై చేసుకోవడం అనేది మనం మంచి పరిణామంగా అనుకోవచ్చు. ప్రజలకు ఈ వీడియోలు చూడటం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. చాలా కేసెస్లో కొంతమంది ప్లాన్స్ వాళ్లే సొంతగా చేసుకోవడము,
కొంతమంది వాళ్ళు నిర్మిస్తున్నటువంటి ప్లాన్కి సంబంధించి, చేసుకుంటున్నటువంటి నిర్మాణానికి సంబంధించి ఆ అరేంజ్మెంట్స్ని చేంజెస్ చేసుకోవటము ఇవన్నీ చూడొచ్చు. ఇక్కడ ఇప్పుడు ఏదైతే ఈ ప్లాన్ నేను ఎక్స్ప్లెయిన్ చేశానో అపార్ట్మెంట్కి సంబంధించి, ఈయన కూడా కంప్లీట్గా మన గురువాస్తు వీడియోలు చూసి లేదంటే ఇంకా వేరే వీడియోస్ కూడా చూసి ఉండొచ్చు. ఆయన నాకు చెప్పినప్పుడు మీ వీడియోస్ చాలా చూశానండి, మీ వీడియోస్లో చెప్పినటువంటి విషయాలన్నీ నేను మ్యాక్సిమం ఇంప్లిమెంట్ చేశాను, ఇంకేమైనా ఉంటే చూడండి, ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి అని చెప్పేసి ఆయన నన్ను సజెషన్స్ అడగడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఒక కంప్లీట్ ప్లాన్ని మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ లేకుండా ఆయన చేయగలిగినంత వరకు ఇక్కడ ఆయన చేసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, టోటల్ డిగ్రీస్లో బాత్రూమ్స్ మేజర్గా పడమర వాయువ్యంలో వచ్చాయి. ఇక్కడ ఒక బాత్రూమ్ వచ్చేసరికి ఉత్తర వాయువ్యంలో వచ్చింది. 3 BHK అంటే ఇంకా తప్పదు మనకి, అలాగా రాక మనకి అవకాశం లేదు, అంతే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దక్షిణ నైరుతిలో బాత్రూమ్ని మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత బెడ్ పొజిషన్ నైరుతిలో తీసుకున్నారు, ఎంట్రన్స్ న్యూట్రల్గా తీసుకోవడం జరిగింది. కిచెన్ వచ్చేసరికి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆగ్నేయం దక్షిణాగ్నేయంలో కిచెన్ తీసుకున్నారు. యూటిలిటీకి సంబంధించి దక్షిణంలో తీసుకున్నారు. ఇక్కడ స్టోర్ మేజర్గా మీరు అబ్జర్వ్ చేస్తే స్టోరేజ్ వచ్చేసి దక్షిణ ఆగ్నేయంలో తీసుకున్నారు. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను దక్షిణాగ్నేయంలో స్టోరేజ్ చాలా మంచిదని చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ బాల్కనీ వచ్చేసరికి ద్వారానికి ఎదురుగా తీసుకున్నటువంటి బాల్కనీ కాబట్టి ఇది తూర్పు ఆగ్నేయంలో వచ్చినా కూడా దానికేం ప్రాబ్లం లేదు, ఇక్కడ అలాగ తీసుకోవచ్చు. వెంటిలేషన్ ఇక్కడి నుంచే వస్తుంది కదా అంటే మాత్రం దానికేం ప్రాబ్లం లేదు. తర్వాత లివింగ్ ఏరియా అంతా కూడా ఈశాన్యంలో తీసుకున్నారు, బాల్కనీ ఈశాన్యంలో తీసుకున్నారు. ఇక్కడ మెడిసిన్స్కి ఒక ప్లేస్ ఇక్కడ ఒకటి తీసుకున్నారు ఉత్తర ఈశాన్యంలో. వీడియోలో నేను ఏదైతే చెప్పానో ఆయన అది పాటించారు. ఉత్తర ఈశాన్యంలో మెడిసిన్ ప్లేస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆయన దానికోసం అరేంజ్ చేసుకున్నారు. తర్వాత నార్త్ ఈస్ట్లో ఎగ్జాక్ట్గా 45 డిగ్రీస్ యాంగిల్లో ఇక్కడ ఇంటీరియల్గా పూజా రూమ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మనం వీడియోలో చెప్పేటువంటి అంశాలే. ఆయన ఆ వీడియోలు చూసి ప్లానింగ్ మొత్తాన్ని కూడాను ఆ విధంగా అరేంజ్మెంట్స్ అన్ని కూడాను చేసుకోవడం జరిగింది. ఇక్కడ కూడాను ఈయన ఈ ప్లానింగ్ మొత్తానికి సంబంధించి డిగ్రీస్ వరకు ఈయన అప్లై చేసుకోగలిగారు. వాటికి సంబంధించి ఇంకా ఏం చేసుకోవాలనేది, వాటికి సంబంధించి ఆ సజెషన్స్ ఏం తీసుకోవాలని చెప్పేసి ఆయన అయితే నాకు కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కాబట్టి వీడియోలు చూడటం వల్ల ప్రజలకి ఉపయోగం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది, దానికేం ప్రాబ్లం లేదు. ప్రీవియస్గా కూడాను నేను ఒక 2-3 అపాయింట్మెంట్స్కి సంబంధించి, ఆన్లైన్ అపాయింట్మెంట్స్కి సంబంధించి ఇదే విధంగా షేర్ చేయడం జరిగింది. మన వీడియోస్ చూసి కొంతమంది కంపాస్ ఏదైతే ఉందో అది ప్లాన్కి ఫిజికల్గా డ్రాయింగ్ చేసుకున్నారని చెప్పేసి కూడా చూపించడం జరిగింది. ఈ విధమైనటువంటి చేంజెస్ చేసుకోవడం వల్ల ప్లాన్లో కావచ్చు లేదంటే నిర్మాణంలో కావచ్చు, ఆల్రెడీ నివసిస్తున్నటువంటి గృహాల్లో కావచ్చు, మనం డిగ్రీస్ పరంగా ఆ చేర్పులు మార్పులు చేసుకోగలిగినట్లయితే మనకి ఎంతో కొంత మేరకు ఫలితాలు మనకి అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.